అబ్బబ్బా, ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్న స్టార్ మామ్ బ్యాచ్ వాళ్ళంతా కలిసి శివాజీకి పవరస్రాని దూరం చేశారు. అతను పక్షపాతం చూపించాడనే నేరంతో అతను పవరస్రాని అనర్హుడు ఆ ప్రకటించి అతని దగ్గర నుంచి పవరస్రాన్ని లాగేసుకున్నారు. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ స్టార్ట్ తీశారు నాగార్జున. శివాజీ పక్షపాతంగా వహించలేదని స్వయంగా వాళ్ళ నోటితోనే చెప్పేట్టు చేశారు. అయితే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో మరోసారి సీరియల్ బ్యాచ్ తో పాటు పవరస్రా పొందుతున్న పల్లె ప్రశాంత్ కూడా దీంబ తిరిగే జలకిచ్చారు బిగ్ బాస్. తాజా ప్రోమోలో గౌతమ్ సుబుల్ మెల్లగా లవ్ ట్రాక్ ఎక్కుతున్నట్టుగానే కనిపించారు. ఇది ఎడిటర్ మాయో లేదో లేదంటే రతిక వెళ్లిపోయింది కాబట్టి ఇలాంటి కామకలాపాలు గౌతమ్ సుబులతో కానిచ్చే ప్లాన్ ఏమో కానీ గౌతమ్ సుబులు తెగ ప్రేమించుకుంటూ కనిపించారు. ఏ మాటకు ఆ మాటే కానీ వీళ్ళిద్దరి జోడి భలే క్యూట్ గా ఉంది. సుబ్బు అయితే దంచి పడేస్తుంది. ఇక శివాజీ అయితే ఆ కాఫీ గోళను మాత్రం వీడడం లేదు. కాఫీ కూడా ఇవ్వలేని బ్రతుకు నాదియో బ్రతికేనా, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ తెగ బాధపడిపోతున్నాడు. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. పవరస్రాలను బిగ్ బాస్ కి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ మాట చెప్పగానే పల్లె ప్రశాంత్ ముఖం చూడాలబ్బా, శివాజీ వైపు ఏంటన్నా ఇది అన్నట్టుగా చూశాడు. ఆ తర్వాత పవరస్త్ర పొందుకున్న శోభ, పల్లె, ప్రశాంత్, సందీప్ లు పవరస్త్రాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆ టైంలో శివాజీ సంతోషం చూడాలబ్బా, ఎయిరో ఎయిరో సూతా వేయిరో అంటూ చప్పట్లు కొడుతూ తెగ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పుడు పాడండి అంటూ సీరియల్ బ్యాచ్ కి ఇచ్చి పడేశాడు శివాజీ. దీంతో శోభ శెట్టి గొనగడం స్టార్ట్ చేసింది. కొంతమంది ఉంటారు ఎవరిదైనా పోతే హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి రాకపోయినా పర్లేదు పక్కోడికి మాత్రం రాకూడదని అనుకుంటారు. చీ అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. ఏరా, నా పవరస్రాన్ని లాగేసుకుంటారా, నన్ను చూసి హేళన చేస్తారా, ఇప్పుడు చూడండిరా దేవుడు ఉన్నాడ్రా, నా పవరస్రాన్ని మీరు లాగేశారు, ఇప్పుడు మీ పవరస్రాలను బిగ్ బాస్ లాగేసుకున్నాడు. అబ్బా, సాయిరామ్ అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. నేను నాశనం అయిపోయాను, వాళ్ళు కూడా నాశనం అయిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో అన్నట్టుగానే ఉంది శివాజీ ఆనందం చూస్తుంటే. ఇక శివాజీ అయితే ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ను చూసి.